తెలుగు స్టార్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. రక్తంలో హెమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తరచుగా తీసుకోవాలి. చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడైతే హెమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన స్థానాన్ని నీరు ఆక్రమిస్తుంది. దీంతో ఒళ్ళు బరువెక్కడం, కాళ్ళు తిమ్మిరి ఎక్కడం, కళ్ళు తిరగడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. హెమోగ్లోబిన్ శాతం పెరగడానికి కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ B12 ఇలాంటి వాటిల్లో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారితీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే చాలు, ఎలాంటి సమస్య ఉండదు. ఎక్కువగా ఐరన్ లోపం వలన రక్తహీనత ఏర్పడుతుంది. శరీరానికి అవసరమైన ఐరన్ను అందించి తద్వారా హెమోగ్లోబిన్ను పెంచేందుకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హెమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటి వాళ్ళు ఈ ఆహారాలను రెగ్యులర్గా తీసుకుంటే చాలు. మొదటిది మాంసం. రక్తంలోని హెమోగ్లోబిన్ వేగవంతంగా పెరగడానికి ప్రోటీన్స్ చాలా అవసరం. రెడ్ మీట్ అంటే ఎరుపు రంగులో ఉండే మాంసం ఎందుకు బాగా ఉపయోగపడుతుంది. బీట్, మటన్, మాంసంలోని కాలేయం వంటివి హెమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన ఐరన్ పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. చికెన్ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకు కావలసినంత ఐరన్ లభిస్తుంది. రెడ్ మీట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బాడీ కూడా త్వరగా తీసుకుంటుంది. కొవ్వు పదార్థాల స్థాయి అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటే కూడా మనకు అవసరమైన మేరకు మాత్రమే దీన్ని తీసుకోవాలి. రెండు పండ్లు. మామిడి, నిమ్మకాయ, నారింజ వంటి అన్ని సిట్రస్ పండ్లలోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని త్వరగా పెంచడానికి ఈ పండ్లు ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీస్, యాపిల్స్, పుచ్చకాయలు, జామకాయ, దానిమ్మ వంటి పండ్లు రక్తంలో హెమోగ్లోబిన్ను పెంచుతాయి. అందువల్ల ఈ పండ్లు రెగ్యులర్గా తింటూ ఉండాలి. మూడు సీఫుడ్స్. సీఫుడ్స్లోనూ హెమోగ్లోబిన్ స్థాయిని పెంచే గుణాలు ఉంటాయి. వీటిలో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఉపయోగపడతాయి. సముద్రపు చేపలు, ఒయిస్టర్స్, క్లామ్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. నాలుగు అపరాలు అంటే గింజలు. అపరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. చిక్కుడు, సోయా బీన్స్, చిక్పీస్, బీన్స్ వంటి వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సోయా గింజల్ని, అందుకు సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇవన్నీ కూడా హెమోగ్లోబిన్ను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఐదు తృణధాన్యాలు. తృణధాన్యాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. రైస్, గోధుమ, బార్లీ మరియు ఓట్స్ వంటి వాటిలో హెమోగ్లోబిన్ పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా వీటిలో తయారు చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. దీంతో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అందుతాయి. ముఖ్యంగా బౌన్స్ రైస్ వల్ల ఐరన్ ఎక్కువగా బాడీకి అందుతుంది. దీంతో బ్లడ్లో హెమోగ్లోబిన్ పెరుగుతుంది. ఆరు తాజా కూరగాయలు. తాజా కూరగాయలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. బంగాళాదుంప, బ్రోకలి, టమాటో, గుమ్మడికాయలు, బీట్రూట్ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే పాలకూరలను రెగ్యులర్గా తింటూ ఉండాలి. దీంతో రక్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఏడు గుడ్లు. గుడ్లను ఐరన్ అధికంగా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనను ఎక్కువగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి. రోజు ఉడికించిన గుడ్డును తింటే చాలు మంచిది. బాడీకి అవసరమైన ఐరన్ అందించడమే కాకుండా రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది. ఎనిమిది డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కూడా హెమోగ్లోబిన్ పెంచేందుకు బాగా ఉపయోగపడతాయి. అప్రికాట్లు, ఖర్జూరాలు వంటి వాటిలో ఐరన్, విటమిన్లు, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండటం మంచిది. తొమ్మిది నట్స్. నట్స్లో అధికంగా ఐరన్ ఉంటుంది. బాదం పప్పులో అధిక శాతం ఐరన్ ఉంటుంది. రోజు ఈ పిడికెడు బాదం పప్పును తింటే 6% ఐరన్ శరీరానికి అందుతుంది. ఒకవేళ మీరు ఆస్తమా కలిగి ఉంటే మాత్రం వేరుశెనగను తినకండి. జీడిపప్పును ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పది డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ను పిల్లలకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఈ ఆహారాలని శరీరంలో ఐరన్ పెంచుతాయి. రక్తంలో హెమోగ్లోబిన్ ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇటువంటి లేటెస్ట్ వీడియోలు పొందాలనుకుంటే తెలుగు స్టార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.